నెల్లూరు జిల్లా కోవూరులో పంచాయతీ ఎన్నికల భాగంగా తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు మండలంలో క్లస్టర్లో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను ఎంపీడీఓ శ్రీహరి తహసీల్దార్ సుబ్బయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ నామినేషన్లు సజావుగా జరుగుతున్నాయని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కోవూరు మండలంలో 12 గంటల వరకు సర్పంచ్కి 6 నామినేషన్లు మరియు వార్డు సభ్యులకు 10 నామినేషన్స్ వేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు 6 నామినేషన్ కేంద్రాల్లో నోటీసులు పబ్లిష్ చేయడం జరిగింది. అన్ని కేంద్రాలను కూడా మేము పరిశీలించడం జరిగింది. నేను తహసీల్దార్ గారు, మా స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు అందరం కూడా వెళ్ళి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా అన్ని నామినేషన్ కేంద్రాల్లో కూడా నామినేషన్ల ప్రక్రియని పరిశీలించడం జరిగింది. అన్నిటి దగ్గర కూడా ప్రశాంతంగా వేస్తున్నారు. ప్రతి నామినేషన్ సెంటర్లో కూడా ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నామినేషన్ వేసే ముందు నామినేషన్ వేసేటువంటి అభ్యర్థులు ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళ యొక్క నామినేషన్ ఫారంని చెక్ చేయించుకున్నట్లయితే ఏదైనా చిన్న చిన్న సమస్యలు డిస్కిల్ ఏమైనా ఉన్నట్లయితే ఖాళీలు కానీ అట్లాంటి ఏంటి ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా సరిచేయించుకునే దానికి వాళ్ళు సలహాలు ఇస్తారు. సో ఆ విధంగా అందరూ కూడా ప్రశాంతంగా నామినేషన్లను వేయాల్సింది కూడా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్ఓ దగ్గర కూడా, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా కేవలం 3 మాత్రమే వెళ్ళాలి. ఒకరు పోటీ చేసే అభ్యర్థి, రెండవ ప్రతిపాదకుడు, మూడో వాళ్ళు వారి తరఫున ఎవరైనా ఒక ఎలక్షన్ ఏజెంట్ కానీ వెళ్ళేదానికి అవకాశం ఉంది. అంతకు తప్ప ఎక్కువ మంది వెళ్ళడానికి లేదు. ఎక్కడ కూడా నామినేషన్ కేంద్రాల వద్ద అందరూ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా గుమికూడకుండా హెల్ప్ డెస్క్ దగ్గర మాత్రమే వాళ్ళు నామినేషన్ ఫారాలను పరిశీలించుకొని అందరూ కూడా సజావుగా ఎన్నికలే ప్రక్రియ జరిగేదానికి సహకరించవలసిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఒక 15 దాకా నామినేషన్స్ ఫైల్ అయినాయి అన్ని నామినేషన్ కేంద్రాల్లో, అన్ని పంచాయతీలకు సంబంధించి. సో వార్డు మెంబర్లు అయితేనేమి, సర్పంచ్ అభ్యర్థులు అయితేనేమి నామినేషన్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఇంకా కొనసాగుతూ ఉంటాం. సో సాయంత్రం ఈరోజు కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో నామినేషన్లు ఎలక్షన్లో భాగంగా కోవూరు గ్రామ పంచాయతీలో నామినేషన్ పర్వం ఈరోజు సాగుతూ ఉంది. అందులో భాగంగానే గ్రామ పంచాయతీకి మా కోవూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా నామినేషన్లు ఇక్కడ వేసేదానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ గమనించాలి, నిష్పక్షపాతంగా జనాల కోసం, జనాల మీద పడి బతికే వాళ్ళ కోసం కాదు, జనాల కోసం బతికేటువంటి వాళ్ళ కోసం, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేదానికి పాటుపడేటువంటి నాయకులను ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. డబ్బులకో ఇంకొక దానికో ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఓట్లు చేసుకోవడానికి చూస్తే మటుకు ఎవరు చూస్తూ ఉండడం, దయచేసి జనాలు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి నాయకుల్ని మనస్ఫూర్తిగా ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ ఉన్నాయి, వాటిని గమనించుకొని గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ విధంగా అయితే వస్తాయో వాటిలన్నింటినీ కూడా తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధంగా ఉంది. అందులో భాగంగానే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పోటీలో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా గ్రామ అభివృద్ధికి కృషి చేసేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. దయచేసి నిజమైనటువంటి నాయకుల్ని ప్రజలు ఎన్నుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు సేవలు చేయించుకోవాల్సిన కోరుతూ ఉన్నాం. బలపరిచిన కోవూరు పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా శ్రీమతి ఏకశ్రీ విజయమ్మ పోటీ చేస్తున్నారు. ఇప్పుడే నామినేషను దాఖలు చేసి వచ్చాము. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మా అభ్యర్థిని గెలిపిస్తాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ మేము ప్రచారానికి పోయినా కూడా ప్రజలందరూ కూడా మాకు మిమ్మల్ని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కోవూరు పంచాయతీ ఎన్నికల్లో శ్రీమతి ఏకశ్రీ విజయ తప్పకుండా గెలుపొందుతారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆమె బిఏ వరకు చదువుకున్న అభ్యర్థి, కోవూరు పంచాయతీని నీతి నిజాయితీగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఆమె పరిపాలిస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. నేను కోవూరు పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. వైఎస్ఆర్సిపికి అభ్యర్థిగా బలపరచండి నన్ను. నేను గెలిస్తే నిజాయితీగా నేను ప్రజాసేవ చేస్తాను.